డార్లింగ్ ప్రభాస్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడా? బాలీవుడ్ లో మరో కొత్త బ్రేకింగ్ కు బాహుబలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడా? ఈ మూవీలో ప్రభాస్ కేవలం గెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నాడా? ఈ వార్తలు లీక్ అవడంతోనే ఇద్దరి ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో ఎందుకు పెరిగిపోయాయి? అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఎలా ఉండబోతోంది? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ అనేక మంది హీరోలు తమ స్థాయికి తగిన సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ బాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు ఎవరబ్బా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు హృతిక్ రోషన్. అదేవిధంగా తెలుగు విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. అవును, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒక పక్క వాల్తేరు వీరయ్య మరోపక్క వీరసింహారెడ్డి సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ ఫలితాలను అందుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక మైత్రి మూవీ మేకర్ సంస్థ సిద్ధార్థ ఆనంద్ ని ప్రభాస్ తో ఒక సినిమా చేయమని కోరినట్టుగా తెలుస్తోంది. దానికి కూడా ఆయన అంగీకరించడంతో ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సిద్ధార్థ ఆనంద్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, జాన్ అబ్రహం వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా సిద్ధార్థ ఆనంద్ హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్ వార్ వంటి సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంది. ఇక హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ ను ఒక అతిథి పాత్ర కోసం తీసుకోవాలని వీరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బాహుబలి సినిమాలో ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చేసుకున్నాడు. సాహో లాంటి సినిమాలు ప్రభాస్ రేంజ్ ను అమాంతం పెంచేస్తాయి. రాధేశ్యం లాంటి మూవీస్ అంతగా సక్సెస్ టాక్ తెచ్చుకోకపోయినా ప్రభాస్ కెరీర్ మాత్రం దూసుకుపోతోంది. మరోవైపు బాలీవుడ్ లో ఇప్పుడు ఓం రౌత్ తో కలిసి ఆది పురుష్ సినిమాతో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో హృతిక్ తో కలిసి నటిస్తే అది ప్రభాస్ కే కాదు, అటు హృతిక్ కూడా క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.